ప్రతినిధులు మరి యువకులందరం కలిసి మరి నిన్న జరిగినటువంటి సాయి చందన్న తెలంగాణ అమరవీరుడైండు మరి తను అటక్ మరణం పొందడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఇంత స్వచ్ఛంగంగా మరి ఇంత గొప్పగా దేశంలో గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటే అందులో తన పాట రూపంలో పాడినటువంటి పాటలు తను చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఎంతో మా అందరికి స్ఫూర్తిదాయకం ఉండే మరి ఈ రోజు తెలంగాణలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సాయి చందన్న హఠాత్ మరణం పొందడం చాలా మా అందరి దిగ్బంధి గురి చేసింది మరి అతనికి సానుభూతిగా మరియు వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మరి మేమందరం ఈరోజు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి తనకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి భీమగల్ దళిత ఐక్య సంఘటన నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. జోహార్ సాయి చందన్న. ఆలాపన చేసి మనకు మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉద్రేకపరిచి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారు కుటుంబం మన ప్రభుత్వం తరఫున కానీ మన యువకులు కూడా అందరూ ఎప్పుడు కూడా ఆయన వాళ్ళ కుటుంబానికి మద్దతు పలికి ప్రభుత్వం తరఫున కూడా మన ప్రశాంత్ అన్న గారికి కూడా చెప్పి ప్రభుత్వం తరఫున సహాయం కూడా చేయాలని కోరుతూ తెలంగాణ జై తెలంగాణ. బలిదశ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందంటే సాంస్కృతిక కళాకారుల పాత్ర ఎంతో కీలకం. అందులో తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు సాయి చంద్ గారి పాత్ర ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖమైన పాత్ర అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్నటి దినమున జరిగినటువంటి సాయి చంద్ గారి అకాల మరణం ఈ యొక్క తెలంగాణ ప్రజానీకాన్ని మా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన కుటుంబానికి అందరం కూడా రుణపడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర మీద ఏర్పడి ఈ ఇంత అభివృద్ధి సాధనలో ఉన్నటువంటి పాత్రలో ఆయన పాత్ర కీలకమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు మరి మరణం పట్ల అక్కడికి ఏరుకొని మరీ దుఃఖంతో ఏడ్చినటువంటి సందర్భం అక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆయన తెలంగాణ సాధనలో ఎంత మంచి పాత్ర పోషించిందనే తెలుస్తుంది. కాబట్టి ఆయన మరణించిండు కానీ మా హృదయాల్లో నిలిచి ఉన్నాడు. తెలంగాణ ప్రజానీకంలో ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నాడు. ఆ కుటుంబానికి అన్ని విధాల తెలంగాణ ప్రభుత్వము అందరం కూడా శాయశక్తుల అండదండలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ తెలంగాణ అమరవీరుడు సాయి చంద్ గారికి. ఉద్యమకారుడు కవి రచయిత గొప్ప ధైర్యశీలి పాట ద్వారా అవ్వతాతలను పిల్లలను యువకులను పెద్దలను రాజకీయ నాయకులను ఆలోచింపజేసి తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బ్రతుకులు బాగుపడతాయని చెప్పి తన పాట ద్వారా చైతన్యపరిచి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారాలు ప్రభుత్వానికి అందించి హఠాత్తుగా గతించిన రాత్రి గతించిన దినం హఠాత్ మరణం అవడం చాలా యావ తెలంగాణ ప్రజానికానికి దుఃఖకరమైన విషయం ఆ అమరుడి యొక్క త్యాగము ఎప్పటికీ కూడా వృధా కాదు ఆయన మరణించి తన దేహము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మధ్యలో లేకున్నా గానీ తన పాట ఉన్నంత వరకు తను ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజలతోనే ఉంటాడు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆ అమరుడైనటువంటి సాయి చందన్న ఖచ్చితంగా ఉంటాడు ఆ కుటుంబానికి యావ తెలంగాణ ప్రజానికము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎల్లవేళలా అండదండలుగా ఉంటారని తెలియజేస్తూ జోహార్ సాయి చందన్నకి జోహార్ 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 సాయి చందన్నకి జోహార్ జోహార్।